అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డిజే అనుకున్న స్థాయిలో విజయం సాధించడంలో విఫలమైంది. భారీ వసూళ్లనే రాబట్టగలిగిన సేఫ్ జోన్ లోకి చేరుకోవడం సాధ్యం కాలేదు. దీంతో బన్నీ వరుస విజయాల పరంపరకు బ్రేక్ పడింది. ఇప్పుడు స్టైలిష్ స్టార్ తన నెక్స్ట్ మూవీ పనులు ప్రారంభించేశాడు. తన సినిమాలకు బాలీవుడ్ టెక్నీషియన్స్ ను తీసుకురావడం ఈ మధ్య బన్నీకి అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నా పేరు సూర్య. ఈ పిక్చర్ కోసం బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం విశాల్ శేఖర్లతో మ్యూజిక్ ఇప్పిస్తున్నాడు. ప్రస్తుతం వీరితో మ్యూజిక్ సిట్టింగ్స్ లో తనే స్వయంగా పాల్గొంటున్నాడు అల్లు అర్జున్. తను ఎలాంటి మ్యూజిక్ కోరుకుంటాడో, అభిమానులు ఎలాంటి సంగీతాన్ని ఆస్వాదిస్తారో, తన నుంచి ఏమేం కోరుకుంటారో అనే విషయాన్ని సవివరంగా వివరిస్తున్నాడట బన్నీ. సినిమా కాన్సెప్ట్ కు తగ్గట్లుగా అభిమానులను మెప్పించే మ్యూజిక్ ఉండాలన్నది అల్లు అర్జున్ టార్గెట్ గా చెబుతున్నారు. బన్నీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన శేఖర్, నీతో కలిసి వర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది బ్రదర్ అంటూ కామెంట్ చేశాడు. విశాల్ శేఖర్లకు టాలీవుడ్ కొత్తేమీ కాదు. 9 సంవత్సరాల క్రితమే ఓ తెలుగు సినిమాకు పనిచేశారు. వెంకటేష్ హీరోగా 2008 సంవత్సరంలో వచ్చిన చింతకాయల రవి చిత్రానికి సంగీతం ఇచ్చింది వీరే. కాకపోతే అప్పుడు వీరు సంగీతాన్ని పాటల వరకే పరిమితం చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మణి శర్మతో ఇప్పించారు. ఇప్పుడు నా పేరు సూర్య చిత్రానికి మాత్రం అన్ని బాధ్యతలు వీరే నిర్వహిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.